ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 807 గ్రామాలు ఈ నెలాఖరి కల్లా ప్రతి గ్రామం కూడా పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది. అక్షరాల 198,000 కుటుంబాలు, 670,000 మంది జనాభాకు సురక్షిత త్రాగునీటి అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అంతేకాకుండా ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతా ఉన్నాం. మరో 265 కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గంలో కూడా మరో 448 గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయించబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయిపోయాయి, అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి, సర్వే కూడా పూర్తయిపోయింది. సంక్రాంతి పండుగ తర్వాత ఆ పనులు కూడా అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని మీ అందరితో కూడా విన్నవిస్తూ మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ ఉద్దానంలో ఈ సమస్య, ఈ కిడ్నీ బాధితుల సమస్య, ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు. ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేదే, కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు, ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు, ఎందుకు తాను చెయ్యలేదు, ఎందుకు తాను పట్టించుకోలేదు, మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తప్పించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి, కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనసుంది.